లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పైవ వచనము నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ఆయన వాక్యము ఉపదేశములు మనకు వెలుగునిస్తాయి దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నది గనుక ఆ వాక్యానుసారముగా మనము నడుచుకున్నప్పుడే మన జీవితంలో వెలుగుకరమైన మార్గంలో మనం నడవగలము చీకటిలో నుండి వెలుగులోనికి మనము రాగలము సాతాను అధికారం నుండి దేవుని వైపునకు మల్లుకోగలము విశ్వాసము చేత మనము పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడతాము మనము వాక్యమందు లక్ష్యముచ్చినప్పుడు అది మనకు మేలు చేస్తుంది వాక్యము మనల్ని ఖండిస్తూ గద్దిస్తూ మనల్ని సరిచేయాలని మనలో ఉన్న పాపాలను ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు అవి మనకు ప్రత్యక్ష పరచబడుతూ ఉన్నప్పుడు ఆ ప్రత్యక్ష పరచునది ఏదో అది వెలుగే గనుక వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏది సరిచేసుకోమంటున్నాడో దానిని మనము సరిచేసుకొనగలిగినట్లయితే మన జీవితము వెలుగుమయముగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటుంది ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉండదో అవిశ్వాసముగా ఉంటామో అప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది గనుక మనము వాక్యము చేత ఖండింపబడుతున్నప్పటికీ వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ దానికి విరుద్ధముగా మనం మాట్లాడుతూ వెలుగుకరమైన మార్గాన్ని దేవుడు చూపిస్తున్నప్పటికీ చీకటిని విడిచిపెట్టకుండా చీకటి త్రోవల్లో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాము అయితే వెలుగు లేకుండా చీకటిలో వెళ్తూ ఉన్నప్పుడు అడుగులు తడబడుతూ ఉంటాయి తూలిపోతూ ఉంటాము ఎటు వెళ్తామో మనకే తెలీదు దారి గమ్యము కానరాదు గనుక మనము వెలుగుకరమైన మార్గాన్ని దేవుడు చూపిస్తున్నప్పుడు దానివైపు మనం మల్లుకుంటే ఆయన వెలుగుకరముగా వెలుగుమయముగా అనేకులను వెలిగించినట్లుగా మన జీవితాలని మారుస్తాడు వాక్యమనే వెలుగు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు దాని మీద తిరుగుబడేవారు వారు అనేక మంది ఉంటూ ఉంటారు వారు వెలుగుకరమైన మార్గాలను గుర్తుపట్టరు ఆ త్రోవలలో వారు నడవలేరు వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు చేసుకుని ఆయన తట్టు మనము చూస్తే వారందరికీ ఆయన వెలుగును అనుగ్రహించి వారి ముఖములెన్నడూను సిగ్గుపడనీయకుండా త్రోవ చూపుతూ సత్యమైన మార్గంలో పరిశుద్ధమైన మార్గంలో ఆయన మనల్ని తోడుకొని వెళ్తారు వాక్యము మన గాయములను కడుతుంది మన దెబ్బలను బాగు చేస్తుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది గనుక ఆయన వాక్యములను మనం వింటూ చీకటి మార్గములను తప్పు త్రోవలను విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి విశ్వాసము చేత పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడితే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా తీర్చిదిద్దబడి తెలివి కలిగి జ్ఞానము కలిగి ఆయన జీవ మార్గముల్లో నడిచే కృపను ఆయనే అనుగ్రహించి నడిపింపజేస్తారు అటువంటి స్థిరమైన వాక్యానుసారమైన త్రోవల్లో నడిచే కృపను వింటున్న ప్రతి ఒక్కరికి